పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఒకరోజు ముందుగానే పోలింగ్ సామాగ్రిని ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు అప్పగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు అధికారులు. మనం ప్రస్తుతం ఏలూరులోని కోటదెబ్బ దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని అంతా కూడా ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్నారో ఉద్యోగస్తులు వారికి అప్పచెప్తున్నారు. కోటదెబ్బలో ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఈవీఎంలకు సంబంధించి కానీ ఆ ఎన్నికల సామాగ్రిని అంతా కూడా అధికారులు అప్పచెప్పే పరిస్థితులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారుగా 3200 పైగా పోలింగ్ బూతులు ఉన్నట్లుగా గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు మోహరించారు, సిఆర్పీఎఫ్ బలగాలను తీసుకొచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ అక్కడ కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఆర్మీ సంబంధించిన ఈ కంపెనీ బలగాలను మోహరించడం జరిగింది. ప్రజలెవరూ భయపడక్కర్లేదు, ప్రశాంతంగా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ చెప్పారు. జిల్లా ఎస్పీ కూడా జిల్లాకు సంబంధించి పోలింగ్ బూతులు అన్నింటి వద్ద కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం అంతా ఏలూరు అసెంబ్లీకి సంబంధించి ఎన్నికల అధికారి నాగార్జున సాగర్ ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అంటే ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి ఏలూరు పరిధిలో, ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? మనకి ఏలూరు శాసనసభ మరియు ఏలూరు పార్లమెంటరీ సెగ్మెంట్ రెండు కూడా ఇక్కడే పోలింగ్ ఆఫీసర్స్ అంతా జరుగుతున్నాయి. మన ఏలూరు శాసనసభలో 204 కొత్తగా 4 క్రియేట్ చేశారు, మొత్తం 204 ఉన్నాయి. 204కి కూడా ఒక పీఓ, 5 మనం అదర్ పోలింగ్ ఆఫీసర్ చొప్పున, 6 చొప్పున మొత్తం 1300 మంది సిబ్బందిని మనం రెడీ చేసాం. ఒక రిజర్వ్ కూడా 100 సిద్ధంగా చేసాం. దీంతోపాటు సెక్టోరల్ ఆఫీసర్ 22, రూట్ ఆఫీసర్స్ 32, తర్వాత మనకి సూపర్వైజర్ ఆఫీసర్స్ 40 మొత్తం 1560 సిబ్బంది ఇక్కడ మనకి కంటిన్యూస్గా పనిచేస్తున్నారు. ఇక 1 అవర్లో వీళ్ళందరూ కూడా సిద్ధం చేసుకుని భోజనం చేసి మన ఆయా పోలింగ్, ఎందుకంటే ఏలూరు అంతా కూడా ఒక 1/2 అవర్లో మనం వాళ్ళ పోలింగ్ స్టేషన్ చేరిపోతారు కాబట్టి వాళ్ళకి భోజనం అది కూడా ఇక్కడ అరేంజ్ చేసాం. భోజనం చేసి 2 గంటలు 2:30 టైంకి వాళ్ళ బస్సులు కూడా రూట్ వైజ్ సిద్ధం చేసాం. వాళ్ళ మెటీరియల్ అంతా తీసుకుని ఈవీఎంలు తీసుకుని వెళ్తారు. మనం ఏర్పాట్లు కూడా ఏ విధంగా చేసామంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక సహాయకుడు కూడా ఉండేటట్టు పెట్టాం. మనం ఇక్కడ చూస్తున్నాం సిబ్బంది ఏ విధంగా రెడీ అవుతున్నారు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని అంతా కూడా అధికారులు వీరికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఒక కిట్ని అయితే ఇస్తున్నారు. మనం ఈ కిట్లో చూసుకుంటే కనుక ఈ సిరా ఇస్తున్నారు. మన ఓటు వేసిన తర్వాత గుర్తుగా వారు ఓటు వేశారన్న దానికి గుర్తుగా కూడా ఏదైతే ఈ బ్లూ ఇంక్ ఉంటుందో ఆ సిరా, దాంతోపాటుగా ఈ ఎన్నికలకు సంబంధించిన పేపర్లు, మొత్తం స్టాంప్స్ సీల్ చేయడానికి కూడా స్టాంప్స్ అన్నీ కూడా వారికి అందజేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎవరైతే ఈ పోలింగ్ ఏజెంట్లకి సంబంధించిన లిస్టు, వారితో పాటుగా ఎన్నికల సీల్ కూడా ఈ బాక్స్లో ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రతి దాన్ని కూడా వీళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అన్ని చెక్ లిస్టులో వచ్చినాయా లేదో చూసుకుని ఆ తర్వాత మాత్రమే కొన్ని బయలుదేరుతున్నాం. ఒకవేళ మిస్ అయితే వెంటనే మళ్ళీ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పోలింగ్కి సంబంధించిన ప్రతి సామాగ్రి కూడా ఈ కిట్లో ఉంచడం జరుగుతుందని ఇప్పటికే జడ్పీసీఓ చెప్పారు. ఎవరైతే ఈ అందులు ఉంటారో ఓటు హక్కు కానీ లేదా వాళ్ళకి సంబంధించి ఈ బ్రెయిలీ లిపిలో కూడా కాగితాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా, దాంతోపాటుగా అంటే బ్లైండ్ పీపుల్కి బ్రెయిలీ లిపి ఉపయోగపడుతుంది, వారితో పాటుగా ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారో వారికి కూడా ప్రత్యేకంగా ఈ ఓటింగ్ సెంటర్లు కానీ పోలింగ్ సెంటర్కి తీసుకెళ్ళడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా చెప్తున్నారు. ఇది ఏమైనా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి అందరూ సహకరించాలని కూడా జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ప్రజలెవరూ కంగారు పడకుండా దగ్గరలో పోలీసు వారికి సమాచారం ఉంచాలి, 100 నెంబర్కి డయల్ చేయాలని కూడా జిల్లా ఎస్పీ రవిప్రకాష్ చెప్పారు. కెమెరామెన్ భాగ్యరత్ సాగర్, 99 టీవీ, ఏలూరు నుండి. For more updates, please subscribe 99 TV Telugu.